నమస్తే అండి ఛానల్లోకి స్వాగతం ఈ వీడియోలో మనం రాబోయేటటువంటి ముక్కోటి ఏకాదశి నుంచి తులారాశి వారికి ఎటువంటి ఫలితాలు కలగనున్నాయి వారు చేయవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాలతో పాటుగా వారు ఏ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి గాను వ్యాయాలను పరిశీలించినట్లయితే కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే మీరు మీ ఉన్నత అధికారులతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు మీ మేనేజర్ లేదా సహోద్యోగులతో ప్రశంసించబడతారు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నవారు తమ ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు తమ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు అదేవిధంగా అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు మీరు మరి ఎక్కడైనా పనిచేయాల్సి రావచ్చు దీనివలన మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఉద్యోగాలలో నష్టాలను పొందే అవకాశం కూడా ఉంటుంది వ్యాపారాలలో లాభాలు అందుతాయి శారీరక శ్రమ పెరగవచ్చు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది దీనివలన మంచి ఫలితాలను పొందుతారు ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది విభేదాలకు దూరంగా ఉండడం మంచిది మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక ధ్యానంలో ఉండడం మంచిది మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక ధ్యానంలో ఉండడం మంచిది వ్యాపార విస్తరణ కోసం దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది మీరు చేసే ప్రయాణాల వలన వ్యాపారంలో మీరు పెట్టిన పెట్టుబడులను లాభాలుగా పొందుతారు వ్యాపారం అభివృద్ధి చెందుతుంది దీనివలన సమాజంలో మీరు మంచి హోదాను పొందుతారు వృత్తి ఆధారంగా జీవనం చేసేవారికి అవమానకర పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది కనుక ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడడం మంచిది ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించండి ఈ ఒక్క విషయంలో మాత్రం తులారాశివారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తులారాశిలో జన్మించినవారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితో పంచుకోరు అదేవిధంగా తులారాశివారు ఇతరుల కుయ్యుక్తులకు లొంగరు తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది తులారాశివారు ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం తులారాశివారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రుల ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి లేదా మీ బంధువులకు సహాయం చేయడానికి డబ్బును ఉపయోగించవలసిన అవసరం రావచ్చు గృహ నిర్మాణ పనులు ఏమైనా వాయిదా పడినట్లయితే అవన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి వైద్య సేవలకు ధనవ్యయం చేస్తారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు కొన్ని విషయాలలో ఆర్థికంగా నష్టం వచ్చే దీని వలన రుణ బాధలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కనుక ముందుచూపుగా ఆలోచించి వ్యవహరించడం మంచిది కొన్ని పరిస్థితుల్లో మీ ఉత్సాహాన్ని నీరు కారుస్తాయి అనే చెప్పవచ్చు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అస్థిర వ్యవహరించడం వలన ఇబ్బందులు ఎదుర్కొనే ఉంటుంది బంధువుల విషయాలలో చొరువ తీసుకోకుండా ఉండడం మంచిది లేదంటే విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది మీకు ఈ సమయంలో ఒంటరిగా నిస్సహాయంగా కూడా అనిపించవచ్చు కాబట్టి ఇటువంటి సమస్యల నుంచి బయటపడడానికి తక్కువగా ఆలోచించి ఎక్కువగా పనిచేయడం మంచిది నీచమైన వ్యక్తులను గమనించి వారిని దూరం చేస్తారు రహస్య శత్రువులు ఎక్కువయ్యే అవకాశం ఉంది ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత శుభ కార్యక్రమాల కోసం చేసిన ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి బంధుమిత్రులు శనిగ్రహ సంచారం వలన బంధుమిత్రులతో విభేదాలు అయ్యే అవకాశం ఉంటుంది స్త్రీ మూలక శత్రు బాధలు ఎదురయ్యే ఉంది కనుక ఎవరైనా స్త్రీలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం మంచిది కుటుంబాల్లో విభేదాలు తలెత్తే ఉంది కనుక సహనం ఎక్కువగా ఉండడం మంచిది మీ ఉద్యోగం లేదా వ్యాపారాలలో కాస్త ఎక్కువగా శ్రద్ధ ఉంచడం వలన మీ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం ఉండదు కనుక ఈ విషయాన్ని వారికి అర్థమయ్యే విధంగా చెప్పడం వలన ఎటువంటి మనస్పర్ధలు రాకుండా ఉంటాయి పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కనుక అటువంటి విషయాల్లో సహకరించడం మంచిది పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల ఇంటికి వచ్చాక కాస్త విసుగుగా ఉన్నా సరే విషయాన్ని అర్థం చేసుకోవడం వల్ల ఎటువంటి వాగ్వాదాలు లేకుండా ఉంటాయి సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతారు ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు కాస్తా ఆలోచించి పెట్టడం మంచిది అనుభవం లేకుండా సరైన నిర్ణయాలు తీసుకోకుండా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినట్లయితే ఆకస్మికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది అనుభవం ఉన్న వ్యక్తుల ఆలోచనను తెలుసుకుని దాని ద్వారా నిర్ణయం తీసుకోవడం వల్ల అనుకూలవంతమైన లాభాలు పొందే అవకాశం ఉంటుంది ఇక వారు మరిన్ని ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందడానికి చేసుకోవాల్సిన దైవారాధన అలాగే గ్రహాల అనుకూలత కోసం పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఇరవై ఒకటవ తారీఖు వరకు గురుగ్రహం యొక్క అనుగ్రహం తక్కువగా ఉంది కనుక ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయడం గురువారం రోజు తడి పసుపుని బొట్టుగా పెట్టుకోవడం వంటివి చేయడం వలన గురుగ్రహం వలన వచ్చే వ్యతిరేక ఫలితాలను తగ్గించుకోవచ్చు గురువారం రోజు కొబ్బరి నీళ్లతో పరమేశ్వరునికి అభిషేకం చేయడం వంటివి చేయాలి శనివారం రోజు రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపం పెట్టి ఎనిమిది ప్రదక్షిణలు చేయడం వల్ల శనిగ్రహం వలన ఎదుర్కొనే వ్యతిరేక ఫలితాలను తగ్గించుకోవచ్చు శనివారం రోజు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించడం ఆంజనేయస్వామికి ప్రదక్షిణలు చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు ఆదివారం రోజు తేనె చెరుకు రసంతో అభిషేకం చేయాలి ఈ సంవత్సరంలో వచ్చే మంగళవారాలు గణపతి దర్శనం చేయాలి గరిక మరియు ఎర్రటి పుష్పాలతో గణపతిని పూజించడం వలన కేతుగ్రహం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలను తగ్గించుకోవచ్చు శనివారం రోజు ఆవుకి నువ్వులు బెల్లం కలిపి తినిపించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు శనివారం రోజు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం వల్ల ఆ శనిగ్రహం యొక్క అనుకూలత లభిస్తుంది వ్యాపారాలలో లాభాలు అందుతాయి శారీరక శ్రమ పెరగవచ్చు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది దీనివలన మంచి ఫలితాలను పొందుతారు ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది విభేదాలకు దూరంగా ఉండడం మంచిది మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక ధ్యానంలో ఉండడం మంచిది మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక ధ్యానంలో ఉండడం మంచిది వ్యాపార విస్తరణ కోసం దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది వ్యాపారం అభివృద్ధి చెందుతుంది దీనివలన సమాజంలో మీరు మంచి హోదాను పొందుతారు వృత్తి ఆధారంగా జీవనం చేసేవారికి అవమానకర పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది కనుక ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడడం మంచిది ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించండి ఈ ఒక్క విషయంలో మాత్రం తులారాశివారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సో చూసారు కదండి రాబోయేటువంటి ముక్కోటి ఏకాదశి నుంచి తులారాశివారికి ఎటువంటి ఫలితాలు కలగనున్నాయి వారు చేయవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాలతో పాటుగా వారు ఏ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు పూర్తిగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ లో వారు ఎవరైనా ఉంటే వారితో షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీ పాత్రేయ నమ